హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ అశోక్. ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలు ఎవరికైనా అర్జెంటుగా ఒక హిట్ కావాలి అంటే అది మన టాలెంటెడ్ హీరో గోపిచంద్ గారికి మాత్రమే. ఆయన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందుల్లో ఉన్నాడు హీరో గోపిచంద్. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ సంపత్ నందితో జతకట్టాడు మన మ్యాచోమెన్. వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న చిత్రమే సిటీ మార్. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. పక్కా కమర్షియల్ జోనర్లో వస్తున్న సిటీ మార్ టీజర్ కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబడ్డీ 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 అలాగే యువర్ కౌంట్డౌన్ బిగిన్స్ నౌ అంటూ విలన్ చెప్పే డైలాగ్స్తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత కబడ్డీ జట్టు కెప్టెన్గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపించింది. ఇక ఆ తర్వాత ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తూ మరో కోచ్గా మన హీరో గోపిచంద్ పాత్ర దర్శనమిచ్చింది. ఇక చివరిలో కబడ్డీ మైదానంలో ఆడితే ఆట, బయట ఆడితే వేట అంటూ హీరో చెప్పే డైలాగ్ అయితే ఏలలు వేసేలా అనిపించింది. ఇందులో మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అవుతుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా తీసుకొస్తున్నాడు సంపత్ నంది. దీని ద్వారా గోపిచంద్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరు నిర్మిస్తున్న ఈ సినిమాలో అప్పటి హీరోయిన్ భూమిక చావ్లా కీలక పాత్రలో పోషిస్తోంది. అలాగే ఇందులో అప్సరారాణి ఒక స్పెషల్ సాంగ్ను కూడా చేసింది. వీళ్ళతో పాటు రావు రమేష్ గారు, తరుణ్ అరోరా, వెనల్ కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే టీజర్లో విలన్స్కి ఇచ్చిన హైప్ గమనించిన యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గమనించినా కూడా ఇది కేవలం ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ మాత్రమే కాదు, దీనిలో ఏదో ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ టీజర్ను చూసి. ఇండస్ట్రీలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో మన గోపిచంద్ గారు కూడా ఒకరు. సో ఆయన ఫ్యాన్స్కి నచ్చేలా ఇందులో యాక్షన్కి ఎటువంటి లోటు ఉండబోదు అని టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. మరి సిటీ మార్ టీజర్ ఎలానో కుమ్మేసింది కాబట్టి సినిమా కూడా హిట్ అవుద్ది అని మీరు భావిస్తున్నారా? గోపిచంద్ గారు ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడని కూడా మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.